Thank you, sir. Back up. Sir, my next cinema producer, Buchay Chaudhary garu, hotel lo wait chestunnaru. Mimmalno sir room grammanaru. నాకు వచ్చే కోపానికి అడ్నే మంచి కథ చెబుతానని చెప్పి 2 గంటల సేపు నా టైం అంతా వేస్ట్ చేసేసాడు. ఛా, 3-4 సినిమాలు మిక్సీలో వేసి తిప్పుతాడా? ఎంత ధైర్యం! నేనే అందరి పొరలు తినేస్తా ఉంటాను, ఆడే నా పొర తినేసాడు. ఏమైంది మనకి? కథ ఏమైనా ఓకే అయిందా? ఇప్పటి వరకు ఎన్నో కథలు వినిపించాం, కానీ చౌదరి గారికి ఏ కథ నచ్చలేదు. అన్ని ఏమాత్రం విషయం లేని కథలే కదా సారు. ఇప్పుడు మన ఫీల్డ్లో ఉన్న ట్రాజెడీ ఏంటో మీకు బాగా తెలుసు అనుకుంటాను కదా. ప్రతి సినిమా థియేటర్ ముందు కర్రలిచ్చి మనుషులు నిలబెడుతున్నారు. మరి ఎందుకండి? కొట్టి మనుషులు లోపల పంపించడానికి, లేదంటే ఒక్కడ కూడా థియేటర్ లోపల రావటం లేదు కదా. ఇప్పుడు కావాల్సింది యూత్ను బాగా అట్రాక్ట్ చేసే సబ్జెక్టు. కొన్ని వల్గర్ సీన్లు ఉండాలి, దాంతోపాటు అమ్మాయిలు ఇంగ్లీష్లో బూతులు మాట్లాడాలి, అంతే మన సినిమా సూపర్ హిట్. అయితే ఇంకే యూత్కు సరిపోయే ఒక మంచి సబ్జెక్ట్ని మీరే రాసేయండి. అది చెప్పటానికే మరి నేను ఎంత దూరం వచ్చిందే. ఒక కత్తి లాంటి కథ దొరికింది మరి, ఇంటే గనక మీరు ఆశ్చర్యపోతారనుకోండి. మీరు సినిమాకి ఓ గజ్జల గుర్రం లాంటి పిల్లని పరిచయం చేశారు కదా హీరోయిన్గా, తర్వాత ఆ పిల్ల ఏమో సూసైడ్ చేసుకుంది. ఆ పిల్ల పేరేందయ్యా? సుప్రియా. సుప్రియా? సుప్రియో సౌందర్య ఎవరైతే ఏముందలే, ఇద్దరు పోయిన వాళ్ళే కదా. మీకు ఇబ్బంది లేదంటే ఆ సుప్రియ కథనే మనం సినిమాగా తీద్దాం. ఏంటి వద్దు, ఆ కథ వద్దు. అదంతా జరిగి చాలా కాలమైంది, దాన్ని మళ్ళీ మనమెందుకు పోస్ట్మార్టం చేయడం? నువ్వు అసలు రైటర్ పెట్టయ్యావయ్యా, డైరెక్టర్ గారికి ఏదో ఒకటి చెప్పి ఒప్పించవయ్యా. అది కాదు సార్, చౌదరి గారు చెప్పిన దాన్ని బిజినెస్ మెన్తో ఆలోచిస్తే ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి ఆ సబ్జెక్ట్కి స్కోప్ ఉంది. ఎలాగైనా సూపర్ స్టోరీని యూత్ నచ్చేలాగా సినిమా తీశారనుకోండి, అదిరిపోద్దండి బాబు. అవును, అంతేకాకుండా అమ్మాయి చరిత్ర మొత్తం మీకు బాగా తెలుసు కాబట్టి మనం ఖచ్చితంగా అలరగొట్టి చేయించండి. ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను మీ మంచి కోరి చెప్తున్నానండి, ఇది సూపర్ హిట్ అయిపోద్దండి. ఆ చెయ్యేలా పడేసి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, మనం ఖచ్చితంగా ఈ సినిమా చేసేస్తున్నాం. మీరు ఇంకా కాదనకండి ప్లీజ్. అసలు ఇంకో విషయం అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఆ సుప్రియ లైఫ్ స్టోరీ ఏంది? ఆమెను ఎవరైనా చంపేశారా, లేక సూసైడ్ చేసుకుందా? మీరు ఆ నిజాలు చెబితే బాగుంటుంది. ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నా? నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి నాకు కబురు వస్తుందని. రాఘవేంద్రరావు గారి సినిమాలో యాక్ట్ చేయాలంటే అదృష్టం ఉండాలి. సరే, క్యారెక్టర్ ఏంటో అడిగావా? నేను ఆ విషయం గురించి ఏమీ అడగలేదు.
రాఘవేంద్రరావు గారి సినిమాలో చిన్న వేషమైనా సరే ఐఎమ్ హ్యాపీ. గొప్ప డైరెక్టర్ సినిమా చేయబోతున్నా, ఇక నిన్ను పట్టుకోవడం చాలా కష్టం. ఏ హోటల్లో ట్రీట్ ఇవ్వబోతున్నా? మీరే చెప్పండి, ఎక్కడ ఇవ్వమన్నా సరే నాకేం అభ్యంతరం లేదు. సరే డాక్టర్ రండి. చాలా సంతోషంగా ఉంది. నాకు ట్రీట్ స్పెషల్ గా ఉండాలి. తప్పకుండా, మీకు కాదంటానా? ఎవరా అమ్మాయి కొత్తగా ఉంది? మీ బంధువా? చెప్పనే లేదేంటి? అది నా ఇంట్లో సర్వెంట్. సర్వెంట్ కూడా అందంగానే ఉంటాడు. వా, షీ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. అయితే కత్తిలా ఉంది. నువ్వెన్నైనా చెప్పు, అమ్మగారు అరుణకుమార్ గారు వచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం తప్పు. నేను తప్పని అనుకోలేదు. ఆ హీరో గారు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన కనిపించడంతో నన్ను నేను మర్చిపోయాను. అది అంత పెద్ద తప్ప? సరే, ఏదో జరిగిపోయింది వదిలేయ్. బుద్ధిగా నడుచుకుంటే నీకే మంచిది. వెళ్ళు వెళ్ళు, పని చూసుకో వెళ్ళు. పూర్ణ, 2-3 రోజులుగా నేను చూస్తున్నాను. ఎందుకు అమ్మగారు నీ మీద అంత కోపడుతున్నారు? అదంతా నేను చెప్పను. అసహ్యంగా ఉంటుంది. ఏమిటా అసహ్యం? నాతో చెప్పు. అది రోజు రాత్రిపూట అమ్మ నిద్రపోవడానికి ముందు కాసేపు నేను వెళ్ళి కాళ్ళు పట్టాలి. కాళ్ళు పడుతున్నప్పుడు ఇంకా పైన ఇంకా పైన పట్టు అంటారు. నేను అలా పట్టలేదు అనుకుంటాను, అందుకే అమ్మగారు విశ్వాసం లేని గాడిదా. ఏంటి అంటున్నావు? నీతో ఎన్నిసార్లు నేను చెప్పాను, ఎవరైనా ఇక్కడకొస్తే తొంగి చూడకూడదని. ఇంతకు ముందు మీ అమ్మ ఇక్కడ పనిచేసేది. నాతో ఏ విధంగా నడుచుకోవాలో ఆవిడకి బాగా తెలుసు. ఇంకొక్క నిమిషం కూడా నీ మోహం నాకు కనిపించకూడదు. పో. పువ్వులమ్మా, పువ్వులు, మల్లె పువ్వులమ్మా, మల్లె పువ్వులు, మూర 2 రూపాయలేనమ్మా మల్లె పువ్వులు. ఆవిడ ప్రతి నెల ఇచ్చే జీతం డబ్బుతోనే మనం ఒక్క పూట అయినా తిని బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు అది సెడగొట్టావు కదే. కానీ నేను తప్పేమీ చేయలేదు కదమ్మా. ఒక్క విషయం చెప్తున్నాను, నువ్వు అనుకుంటున్నట్టుగా ఆవిడంతా మంచి మనిషి ఏం కాదు. ఆవిడ మంచి మనిషా కాదని చూడాల్సిన అవసరం నీకేంటి? ఆవిడ నన్ను కొట్టిందని నేను నీతో చెప్పాను. దెబ్బలేమన్నా తగిలాయమ్మని నువ్వు అడగలేదు. నువ్వు ఇలా ఇక్కడ కూర్చోడం కన్నా ఆవిడ గారి ఇంటికి వెళ్ళి నా కూతుర్ని ఎందుకు కొట్టావని కడిగాయి. వీలైతే ఆవిడ చంప పగలగొట్టిరా, అప్పుడే నువ్వు నాకు అమ్మవి. నువ్వు చెప్పేది నేను కాదంటం లేదే. నాకు ఒంట్లో బాగుండట్లేదు, కానీ సంపాదన లేకుండా ఎట్టా బతుకుతావు చెప్పు. పాటి మురుగులు ఎంత దుడ్డు? 30 రూపాయలు. ఒకటి అడిగి కూర్చున్నాను, అంగడి మొత్తం కాదు. సరేనా? అరేరే, ఎవరది? పూర్ణ బిడ్డనా? నిన్ను చూసే నేను గుర్తు పట్టలేక పోసినాను. రెడీ అయిపోయినా? షట్టర్ పూసేసినావా? నేను తీసేస్తాలా?
నిండా గ్లామర్ వచ్చేసినది నీకు. అరే సిగ్గుపడిపోతా ఉండేది పా. సరే అమ్మ కొంతుళ్ళు ఎక్కడ పోయి వస్తా ఉన్నారు? మరేం లేదు, పూర్ణ కొంచెం ఒంట్లో బాగలేదు. అది నాటటాలే ప్రాబ్లము. ఇది ఆడ బిడ్డలకి నెలకొతూరు వచ్చే చిన్న ఇబ్బందిదా? అది ప్రాబ్లమే కాదు, అది రాకపోతేదా నిండా డేంజర్ అపాయము. ఈ రోజు ఉదయమేనయ్యా నేను వచ్చి నిన్ను కలవాలనుకున్నాను. అప్పుడే నన్ను కలిసేదానికి ఎంత గ్లామరా. సరే గానీ ఏంది మ్యాటర్ అబ్బా? ఏమీ లేదు, నా కూతురు పూర్ణకి సినిమాల్లో నటించడానికి ఒక ఛాన్స్ ఏమైనా ఇప్పించగలవా నువ్వు? పోయిన తూరి నేను అడిగినప్పుడు పూర్ణ ముడియాదు అని చొల్లిచ్చే, ఇప్పుడేమి దిడీర్ని ఈ చేంజ్ మార్పు? నువ్వు నన్ను అట్నే చూసి నాకు టెంప్టేషన్ కలిగించబాక. అంటే ఏంటి? అదిదా కోరిక. ఇంకో విధంగా శపలత్వము అంటారు. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏమి? సరేనండి. ఇప్పుడు నువ్వు సినిమాలో యాక్ట్ చేయాలి అంటారా? నా కాడికే ఒక తెలుగు డైరెక్టర్ వచ్చినారులే, ఆ డైరెక్టర్ని నాలుగు మీ ఇంటికి తోలుకొస్తాను. అలాగేనండి. ఓ టైం అయిపోయింది, నేను నిండా బిజీగా ఉన్నాను, మరి రేపు కలుస్తాను మీ ఇంట్లో. ఏమే బాయ్. మర్చిపోవద్దు. వెళదామా? ఇది మురికి వాడదా, కానీ మనం చూడబోయే అమ్మాయే సూపర్. ఇదిగో ఇద్దా ఇల్లు రండి సారా. సార్ ఇద్దా నేను చెప్పిన బిడ్డ పూర్ణ. సుబ్బారావు, పోలియోతో బాధపడే అమ్మాయి కాదు నాకు కావాల్సింది. సార్ కాళ్ళకేమి ప్రాబ్లం లేదు సారు, రెండు నిండా బెస్ట్ కాల్ సారు. పూర్ణ లేచి నిలబడు, త్వరగా సార్ వాడిని చూడాలంట. చూడండి సార్, బావులా చక్కగా మైనంతో చేసిన గ్లామర్గా ఉండే లెగ్ సార్. ఇంకొద్దు చూపించేదా? వద్దు. అయ్యో బతికిచ్చినారు సారు, నేను జోక్ చేస్తా ఉన్నారు. పూర్ణ నిన్ను చూసేదానికి సినిమా డైరెక్టర్ వచ్చేది. నమస్కారం సార్. అమ్మ లోపల ఉండేది? ఇది పూర్ణ వాళ్ళ అమ్మ మంగమ్మ. నేను చెప్పు డైరెక్టర్ రామ్ గోపాల్ శర్మ. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. మేము పూర్ణని కొన్ని ఫోటోలు తీయాలి. తీసుకోండి. నేను డ్రెస్ మార్చుకుని రానా? ఈ డ్రెస్ బాగుంది, ఇదే చాలు. ఫోటోస్ చూసిన తర్వాత సుబ్బారావుతో చెప్తాను. సరే సార్. మీకు నేను నచ్చానా? అది ఆ ఫోటోస్ కడిగి డెవలప్ చేసి చూసాక చెప్తాను. సుబ్బారావు బయలుదేరదాం. ఉండండి సార్, కొంచెం టీ తాగెళ్ళండి సార్. అదేం వద్దు, వస్తాను. సరే సార్. సార్ మీరు పోతా ఉండండి, నేను వెనకనే వస్తాను. వస్తాను సుబ్బారావు. ఆయనకి పూర్ణ నిండా నచ్చేసినది. ఈ సినిమాతో నువ్వు పెద్ద స్టార్ అయిపోతావు, అప్పుడు నీకు మేనేజర్ ఈ సుబ్బారావుదా. చక్కని ఫోటోజెనిక్ ఫేస్, మన క్యారెక్టర్కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. వాళ్ళు ఇంకా రాలేదే? వాళ్ళు వచ్చేస్తారు సార్, నేను రూమ్ నెంబర్ చెప్పేసినాను, ఇప్పుడు వచ్చేస్తారు. సరే సుబ్బారావు, నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ సప్లైయర్ వై చాలా రోజులు డబ్బులు ఏమైనా సంపాదించావా? ఏమీ లేదు సార్, నేను సంపాదించిందంతా రెండు నెలల గర్భవతిగా ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంతదా? అదేంటి, గర్భవతిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు?
కష్టపడే పనులేమి చేయకూడదనే డాక్టర్ నాకు పరిగొట్టిన మరీ చెప్పినారు సార్. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. రండి రండి. ఏమి లేటు చేయలేదే. దండాలు చెప్పండి, దండాలు చెప్పండి. నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు సార్, మేము ఇట్టా నుంచి ఉంటాం. ఫొటోస్ అన్ని బాగా వచ్చాయి. నీకు సినిమాలో చేయగలననే కాన్ఫిడెన్స్ ఉందా? చాలా ఉంది సార్. చూడు, ఈ పూర్ణ అనే పేరును మార్చేయాలి. ఏ పేరు బాగుంటుందో మీరే చెప్పండి. నేను పేరు సెలెక్ట్ చేసి ఉంచాను. సుప్రియ. మంచి పేరు. ఏంటి, నీకు నచ్చిందా? నచ్చింది సార్, బాగా నచ్చింది సార్. చూడు సుప్రియ, ఇమ్మీడియట్ గా నువ్వు చేయాల్సింది ఈ రోజు నుంచి డాన్స్ నేర్చుకోవాలి. వెంటనే అవసరమా? వెంటనే ఎందుకు, వదిలే, 10 సినిమాల తర్వాత నేర్చుకుందుకోనే బాగుంటది. సుప్రియ, ఇంకో అడ్వైస్ ఇస్తాను. నువ్వు డాన్స్ నేర్చుకోవడం కన్నా ఇంపార్టెంట్ అయింది నీకు మేనర్స్ అనేది కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది సార్? నేనే బెటర్ కదా. అది ఇక్కడే సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. కొనుక్కుని రోజుకు 2 సార్లు తీసుకుంటే చాలు. చెప్పినారు సార్. ఎనీవే సుప్రియ, యు ఆర్ వెరీ లక్కీ. ఏయ్, వెళ్ళి డైరెక్టర్ గారి ఆశీర్వాదం తీసుకో. పోమ్మా. గాడ్ బ్లెస్ యు. వచ్చే నెల 5వ తారీఖున హైదరాబాద్ లో మన షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆల్ ది బెస్ట్. థాంక్స్. దాహం ఉంది మందే వెయ్యి, చిరు సాయం కోరి సాయంకాలం వచ్చా నమ్మో వయ్యారమ్మా. పొద్దే పొద్దై పోయాక we'll be right back.
సెగలు ఆరుస్తావా, వయసు దిగులు తీరుస్తావా, పెదాలలో మధువంతా బొంపై ముద్దుగా. సోకే ఉంది కలిసేను జిలిబిలి తోడే, నేను స్వర్గాలివి కోటి స్వప్నాలివి, వన్నే చిన్నే ఇది వెన్న సోకే ఇది, నిన్నే కోసరిన కోరికిది, సొగసే ఇలా తెరే తీసినదే. కటెడ్ ఓకే కదా? ఓకే సార్. బ్యాకప్ ఎక్సలెంట్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా చేశాను. కేపిటా అంతా మీ దయ వల్ల సార్. ఈ రోజు షూటింగ్ అయిపోయింది, నువ్వు ఇక రూమ్కి వెళ్ళిపో. ఉదయం 7 గంటలు రెడీగా ఉండాలి. సరే సార్, గుడ్ నైట్. సుప్రియ, డాన్స్ నిండా ప్రమాదంగా ఉండాది. ఈ డాన్స్ చూసినాక కొరకారంతా రెచ్చిపోతారు, ఒక్క దినం కూడా ప్రశాంతంగా నిద్రపోరు కదా. ఎందుకని? నీ అందం చూసినాక కుర్రకారంతా కనీసం రోజుకు 2 సార్లు ఆర్లిక్స్ తాగాల్సి వస్తుంది నేను చెప్తా ఉండా. ఎవడా ఈ గ్లామర్ చూసే వాళ్ళకి కంట్రోల్ చేసుకునే శక్తి ఇవ్వు. అట్టాగే నాకు కూడా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇది సుప్రియ ఇల్లే కదా? అవును. నేను హరిప్రియ ప్రొడక్షన్స్ నుంచి వచ్చాను. అలాగా, రండి కూర్చోండి. లేదమ్మా, ఒక విషయం చెప్పి నేను అర్జెంటుగా వెళ్ళాలి. మా ప్రొడ్యూసర్ రామనాథన్ గారు సుప్రియని వెంటనే చూడాలన్నారు. మా కంపెనీ ఒక కొత్త సినిమా స్టార్ట్ చేయబోతుంది, 4 గంటల కారు పంపిస్తాను. సుప్రియ ఇంట్లో లేదా? బయటికి వెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకే, మనం అక్కడ కలుద్దాం. సరే, మేము వస్తానా? రండి అమ్మా, రండి లోపలికి వచ్చి కూర్చోండి. దాదా కూకో. భయపడకే బాలా, కూకో. సుప్రియ నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. నా గురించి నీకు తెలుసా? నా పేరు రామనాథరెడ్డి. నా కంపెనీ చిరంజీవి బాలకృష్ణతో 2 పెద్ద సినిమాలు తీయబోతుంది. వాళ్ళిద్దరి పక్కనే నిన్ను బుక్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. కోట్లు ఇన్వెస్ట్ చేసి బ్రహ్మాండమైన సినిమాలు తీసే మాలాంటి వాళ్ళకి రిస్క్ చాలా ఎక్కువ. సినిమాలు గనక దెబ్బతింటే మొత్తం డబ్బు చెత్తబొట్లో పారేసినట్టు వేస్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ సినిమాలు తీయడానికి మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ మీలాంటి అందమైన యంగ్ హీరోయిన్సే. సుప్రియ ముసుకులో గుద్దులాడితేనికి నేను ఓపెన్గా చెప్పేస్తాను, నువ్వు నిజంగా నాకు చాలా బాగా నచ్చేసావు.
లోపల ఏసీ బెడ్రూమ్ ఉంది, ఆడకెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందామా? వద్దు సార్, ఇక్కడే చెప్తే చాలు. ఏసీ నాకు ఎలర్జీ. జోకు జోకు, నువ్వేం భయపడమాక. ఇక్కడ జరిగే ఏసీ బయట ఎవరికి తెలియదు. ఈ సినిమాలతో నువ్వు నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోతావు. హ్యాక్ చేయడానికి టాలెంట్ మాత్రం సరిపోదు, ప్రొడ్యూసర్కి బొళ్ళు కూడా అప్పగించాలని నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకు నువ్వు ఇంకెవరినైనా తీసుకోరా. అటువంటి సినిమాలు చాలా తీశారు. ఏమైంది ఏమైంది, ఫిక్స్ చేసేసారా? పూర్ణా, పోకిరి రాస్కల్, వారి దగ్గర పడుకోబడ్డాక నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. రామా, ఆ ప్రొడ్యూసర్ నీతో తప్పుగా నడుచుకున్నందుకు నువ్వు ఆ మేనేజర్ని కొట్టడం ఎందుకు? నువ్వు చేసింది తప్పమ్మా. సినిమా గురించి నీకు తెలియదమ్మా, కొంచెం సర్దుకుపోతేనే కుదురుద్ది, లేకపోతే ఇక్కడ నిలబడలేరు. ఆ విషయం జ్ఞాపకం ఉంచుకో. అంటే ఆ నీచుడి పక్కలోకి వెళ్ళి నేను పడుకోవాలా? నువ్వు నా కన్న తల్లివి అయితే ఈ మాట చెప్పేదాను. మీ అమ్మ నిన్ను కని రోడ్లో పారేసిపోయినప్పుడు నేనే నిన్ను తీసుకొచ్చి పెంచాను. లేదంటే ఈ పాటికి ముష్టివాడి చేతికి చిక్కి కళ్ళు కాళ్ళు లేకుండా అడుక్కు తింటా ఉండేదానివి. నేనేమైనా చెప్పానంటే అది నీ మంచి కోసమే. నేను చెప్పింది నీకు తప్పనిపిస్తే నన్ను క్షమించు. వస్తానండు. ఈ రోజు నువ్వు పాపులర్ ఆర్టిస్ట్వి, ఇప్పుడు నువ్వు రీసెంట్ గా యాక్ట్ చేసిన తమిళ సినిమా సూపర్ డూపర్ హిట్ అని విన్నాను. కంగ్రాచులేషన్స్. అవును, చాలా సినిమాలు కమిట్ అయ్యావని విన్నాను, అది నిజమేనా? ఓ గుడ్, అంతా దేవుడి దయ. సుప్రియ, ఓ గ్లాడ్ న్యూస్. ఏంటి? నెక్స్ట్ నేను యాక్ట్ చేయబోయే సినిమాలో నువ్వే హీరోయిన్. ప్రొడ్యూసర్ తో స్పెషల్ గా రికమెండ్ చేశాను. థాంక్యూ సార్. మీతో కలిసి యాక్ట్ చేయడానికి ఛాన్స్ దొరకడమే గొప్ప అదృష్టం. ఆ సినిమా డిస్కషన్ కోసం రేపు ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను తాజ్ హోటల్లో, తప్పకుండా నువ్వు రావాలి. Ha ha ha.
నువ్వు ఒంటరిగా వస్తే చాలు. సారీ సార్, నాకు అటువంటి గెట్ టుగెదర్లో అలవాట్లేదు. ఏంటి సుప్రియ, ఈ ఫీల్డ్లో ఇవన్నీ సహజమైన విషయాలేగా. యాక్టింగ్ అంటే నటించడమే. ఇది కూడా నటన అనుకుంటే సరిపోతుంది. అక్కడ ఒక సూట్ రూమ్ బుక్ చేశాను. సినిమాలో ఛాన్స్ దొరకాలంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి బట్టలు ఇప్పాలా? ముందుకు వేరే వాళ్ళని చూసుకో. సుప్రియ, ఈనాడున్న హీరోయిన్స్ అందరూ ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఒప్పుకునే ఈరోజు ఇంత పెద్ద లెవెల్లో ఉన్నారు. ఎందుకు ఇలా మగవాళ్ళని ద్వేషిస్తున్నా? నా మనసుకు నచ్చిన నన్ను ఇష్టపడే ఓ మగాన్ని పెళ్లి చేసుకుని అతని పిల్లలకి తల్లిని కావడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ నా అనుమతి లేకుండా ఎవరైనా నన్ను ముట్టుకోవాలనుకుంటే వాళ్ళ మొగతనాన్ని కోసి పారేస్తా. హలో, అవును సుప్రియ ఇల్లే. సుప్రియ హైదరాబాద్ షూటింగ్కి వెళ్ళింది, 2 వారాల తర్వాతే వస్తుంది. తమిళ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ ఇక్కడ పెట్టుకున్నారా? అది ఎలా కుదురుతుంది? మీరు సుప్రియకి ఫోన్ చేసి అడగండి. సరే సరే, ఫోన్ పెట్టేస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్. సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి సార్. కూర్చో. ఏంటో చెప్పు. చెప్పడానికి నాకు కొంచెం కష్టంగానే ఉంది. రేపు ఉదయం మెడ్రాస్లో షూటింగ్ పెట్టుకున్నామని ఈరోజే ఫోన్ వచ్చింది సార్. ఓ సాంగ్ వర్క్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. 2 రోజులు నన్ను కొంచెం పంపించాలి. కానీ సుప్రియ, నువ్వు వెళ్తే షూటింగ్ ఆగిపోతుంది. అలా అనకండి సార్, నేను వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది. ఏదో విధంగా 2 రోజులు పంపించండి, ఇది నా రిక్వెస్ట్. ప్లీజ్ సార్. సరే సరే, 2 రోజులు అని చెప్పి వెళ్ళి రావడం ఆలస్యం అయితే ఇక్కడ షూటింగ్ ఆగిపోతుంది, అందరూ వెయిట్ చేస్తారు. లేదు సార్, నేను తప్పకుండా వస్తాను. ప్రామిస్? ప్రామిస్. చాలా థ్యాంక్స్ సార్. సుప్రియ, ఒక ఫిల్మ్ వీక్లీ మ్యాగజైన్ నుంచి నిన్ను కలవడానికి వచ్చారు, వాళ్ళకు ఇంటర్వ్యూ కావాలట. అయ్యో, నాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం అలవాట్లేదు సార్, భయం వేస్తుంది. భయం దేనికి? వాళ్ళు అడిగే ప్రశ్నలకి నీకు తెలిసిన సమాధానాలు చెప్తే చాలు. ఓకే సార్. సరే, మీరు అడగండి. మేడం, మొదటి చిత్రంలో చాలా గ్లామరస్గా నటించారు, తర్వాత కూడా అలాంటి వేషాలు చేస్తే అదే ముద్ర పడిపోతుంది కదా? మొదటి పిక్చర్ అందరికీ బాగా నచ్చడం వల్లే ఇటువంటి వేషాలు చేయమని డైరెక్టర్లందరూ నన్ను అడుగుతున్నారు. కానీ మంచి వేషాలు చేయాలనే కోరిక నాకు ఉంటుంది. ఓకే మేడం, మీరు దేవుణ్ణి నమ్ముతారా? అవును. అన్ని రంగాల్లోనూ స్త్రీలు ముందంజ వేసి కొనసాగుతున్న నవీన కాలం ఇది. పోలం దేవి గురించి మీ అభిప్రాయం ఏమిటి? దేవి పరాశక్తి నాకిష్టమైన దేవత. ప్రతి శుక్రవారం నేను అమ్మవారి గుడికి వెళ్తుంటాను. ప్రొడ్యూసర్ మీకు పే చేయలేదని ఆ డబ్బుని నన్ను కట్టమని అడగడం ఏం న్యాయం చెప్పండి? నేను ఈరోజు మెడ్రాస్కి తప్పకుండా వెళ్ళాలి, 9:30కి ఫ్లైట్ సార్. మేడం, మీరు చెప్పిందంతా నిజమే, కానీ మిమ్మల్ని ఇక్కడ ఆపితేనే ప్రొడ్యూసర్ డబ్బు తీసుకొస్తారు. 1,20,000 రూపీస్ ఇవ్వాలి. 3 రోజుల నుంచి ప్రొడ్యూసర్ అడ్రస్ లేడు. అందుకోసం మీరు నన్ను ఇక్కడ ఆపితే ఏమిటి లాభం? మీ హోటల్లో రూమ్ బుక్ చేసింది నేను కాదు కదా. మిమ్మల్ని ఇక్కడ ఆపితేనే ఈ విషయం సాల్వ్ అవుతుంది. ప్రొడ్యూసర్ డబ్బు తెచ్చివ్వకుండా మిమ్మల్ని బయటకు వెళ్ళనివద్దని ఓనర్ చెప్పారు. ఐఎమ్ హెల్ప్లెస్. ఇస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకు మరో దారి లేదు మేడం, కావాలంటే మాకు ఇవ్వాల్సిన డబ్బు పే చేసి ఇక్కడ నుంచి వెళ్ళండి. ఏంటి అక్కడ గొడవ? ఇక్కడ స్టే చేసిన షూటింగ్ పార్టీ డబ్బు కట్టలేదని సుప్రియ అనే హీరోయిన్ ఆపించారు సార్, అదే గొడవ సార్. మేడం, ఫైనల్ గా చెప్తున్నాను, మా డబ్బు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళలేదు. ఏంటండి ఇది, రౌడీయిజం చేస్తున్నారా? నన్ను మర్యాదగా వెళ్ళనివ్వలేదంటే నేను పోలీసుల్ని పిలుస్తాను. పిలవండి, అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. అనిల్ సార్, రూమ్ లాక్ చేయి.
ఏంటి రూమ్ లాక్ చేస్తున్నట్టారు? నేను వెళ్ళాలి. ఏంటి రాధాకృష్ణ ప్రాబ్లం? సార్, వీళ్ళ సినిమా ప్రొడ్యూసర్ మాకు పెద్ద అమౌంట్ ఇవ్వాలి. 3-4 రోజులుగా అడ్రస్ లేరు. అమౌంట్ ఇచ్చేంత వరకు మేడంను వెళ్ళడానికి వీలేదంటున్నాం. అయినా ఇదేం న్యాయం? ప్రొడ్యూసర్ డబ్బు ఇవ్వలేదని యాక్ట్ చేయడానికి వచ్చిన ఆర్టిస్ట్ ఆపేస్తారా? రూమ్ బుక్ చేసింది ఆవిడ కాదు కదా. ఈవిడ ఒక సెలబ్రిటీ, చట్ట ప్రకారం ఈవిడ మూవ్ అయితే మీరు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. రేపు నాకు మెడ్రాస్లో షూటింగ్ ఉంది సార్. నేను వెళ్ళకపోతే వాళ్ళు నా మీద అసోసియేషన్లో కంప్లైంట్ చేస్తారు. ఆ ప్రొడ్యూసర్ ఎంత ఇవ్వాలి? 1,20,000. సరే, ఆ అమౌంట్ నేను పే చేస్తాను. ఆవిడ వదిలేయండి. ప్రొడ్యూసర్ పే చేసినప్పుడు నాకు తిరిగిస్తే చాలు. అలాగే, థ్యాంక్ యూ సార్. అనిల్ సార్, రా. చాలా థ్యాంక్స్ సార్. ఎక్స్క్యూజ్ మీ, నాకు మీరెవరో తెలియట్లేదు. ఐఎమ్ రామ్ కుమార్, ఎక్స్పర్ట్ అండి. ఫ్రీక్వెంట్గా మద్రాస్ వస్తూ ఉంటాను. మౌంట్ రోడ్లో నాకు ఆఫీస్ కూడా ఉంది. అవునా? నేను మీ సినిమాలన్నీ చూస్తుంటాను. తెలుగులో కన్నా మీరు నటించిన తమిళ సినిమాలంటే నాకు బాగా ఇష్టం. థ్యాంక్ యూ సార్. ఇదిగోండమ్మా, ఫ్లైట్కి టైం అయింది. మీరు మద్రాస్కి వచ్చినప్పుడు తప్పకుండా నాకు ఫోన్ చేయాలి. ఓకే, బాయ్. బాయ్. రండి సార్, సర్ప్రైజ్గా ఉంది. రండి, కూర్చోండి. సారీ, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ అంత సౌకర్యంగా ఉండదు. ఆ హోటల్లో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చిందా సార్? లేదు, మళ్ళీ నాకు అటు వెళ్ళడానికి టైం దొరకలేదు. ఆ రోజు కనుక మీరు డబ్బు ఇవ్వకపోయి ఉంటే నాకు పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఇక్కడ అందరూ నా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. సార్, మీకు టీ కాఫీ? ఏమొద్దు, నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను. సుప్రియ, నేను విషయం చెప్తే మీరు ఫీల్ అవ్వకూడదు. ఏమి సార్? మీలాంటి ఒక సెలబ్రిటీ ఇలాంటి ఇంట్లో ఉండడం బాగుండదు. అది మీ కెరీర్ కూడా అంత మంచిది కాదు. ఈ ఇంట్లోంచి ఇంకొంచెం పెద్ద ఇంట్లోకి మారాలని నాకు ఆశగానే ఉంది. కానీ దానికి సరిపడే రెమ్యూనరేషన్ నాకిప్పుడు రావట్లేదు సార్. ఇది కూడా అత్తిల్లే. నేనొక సలహా ఇవ్వనా? మీరు వెంటనే నా బంగ్లాకి మారిపోండి. నేనెప్పుడైనా వచ్చినప్పుడు 2-3 రోజులు స్టే చేయడం తప్ప మిగతా రోజులు అది ఖాళీగానే ఉంటుంది. అయ్యో, అదేమద్దు సార్. ఈ ఇంట్లోంచి మారితే అది నా సొంతిల్లే అయ్యుండాలి. అదే నా కోరిక. అంతేకదా, అది మీ సొంతిల్లే అనుకోండి. సరే, మీకు ఫ్రీగా ఉండడం ఎలా అని డెలికేట్గా ఉంటే అద్దివ్వండి, నేను తీసుకుంటాను.
ఈ ఇల్లు నాకు కలిసొచ్చి నెల సార్. సరే, కలిసొచ్చిన ఇల్లు మీ అమ్మగారు గాని రిలేటివ్స్ గాని ఇంట్లో ఉంటారు ఏంటి? నేను అమ్మతో కొంచెం మాట్లాడాలి. Hey, come on. ఆ పెట్టి లోపలికి తీసు. సరే సార్. ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. ఇవన్నీ మామూలు పెయింటింగ్స్ కావు, వెరీ ఎక్స్పెన్సివ్. కింద ఒక బెడ్రూమే ఉంది, మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. క్యాచ్. ఇవి రెండు బెడ్రూమ్లే. ఇది నా ఆఫీస్ రూమ్, లాక్ చేసి ఉంచాను. ఇదే మాస్టర్ బెడ్రూమ్. లుక్, రేపు ఈవినింగ్ ఫ్లైట్కి నేను బాంబేకి వెళతాను. రెండు రోజుల తర్వాతే తిరిగి వస్తాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. దిస్ ఇస్ మై కార్డ్. మీకు నేను ఒక అడ్వైజ్ ఇవ్వాలి. ఏంటి? మీరు ఇలాగే ఉంటే కుదరదు. కెరీర్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. నేను బాంబే నుంచి వచ్చాక మనం మీడియానంతా పిలిచి ఓ మంచి కవరేజ్ ప్లాన్ చేద్దాం. ఓకే? వర్షం వచ్చేలా ఉంది. సుప్రియా, రెడీయా? రెడీ సార్. తామర పూరే కుల వలపులు కోరే మది చల్లగా పెట్టెనే మోహం తొందర. తామర పూరే కుల వలపులు కోరే మది చల్లగా పెట్టెనే మోహం తొందర. వల్లో వేశావు పాప మీ పిల్లను కొసరి మోహం చిక్కావే సింగారి చిక్కితే వదలను బయ్యారి గోదారి చేసే దాని పుదారి. తామర పూరే కుల వనపులు కోరే మది చల్లగా పెట్టెనే మోహం తొందర. అల్లరి చేసనే ఆ చందాలే ఉయ్యాల రూపమంటావా సయ్యాట చూపమంటావాయమంటావా నీ సోకురేకులన్నీ తుంచమంటావా. తామర పూరే కుల వనపులు కోరే మది చల్లగా పెట్టెనే మోహం తొందర.
చల్లగా ఆరారంగా తేనెలే దోచన నోరూరంగా అసలు తీర్చాలి ఎదలో వేగం కొంగే దోచింది శృంగార రాగం మళ్ళింది గాలిని పైన ఉళ్ళింది మోజువ పైన కన్నుల్లో దాచుకున్నాలి వెన్నెల్లో చేరమన్నాలి నా కళ్ళ ఆకలంతా తీర్చుకుంటానే తామర పూరే కుల వనపులు కోరే మది చల్లగా పెట్టెలే మోహం తొందర వల్లవేశావు పాప మీ పిల్లలు కుసరే మోహం మీ చేస్తే చిక్కావే సింగారి చిక్కితే వదలను వయ్యారి విజయ్ ఆ గ్లేర్ కొంచెం కట్ చేయి. ఏమిటిది మేడం? ఏంటయ్యా నా సైజ్ ఇవి? ఏంటమ్మా ఇది? రెడీ సార్, ఆర్టిస్ట్ని పిలువు. ఓకే సార్. ఏంటమ్మా ఇది? వర్క్ చేయలేదా? ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటయ్యా షార్ట్ షార్ట్ వెళ్ళు మేడం. షార్ట్ రెడీ పద, నేను వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా. నిన్న రాత్రి షూట్ చేసిన దానికి కంటిన్యూషన్ సీన్ ఇది. మీ బ్రదర్ ని సుప్రియా లవ్ చేయడం మీకు ఇష్టం లేదు, అందువల్ల ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకుంటావు. నువ్వు తన్ని ఇన్సల్ట్ చేయడం వల్ల తను నిన్ను కొడుతుంది. అర్థమైందా? ఇద్దరికి ఓసారి డైలాగులు చెప్పు. ఓకే సార్. ఈ సీన్లో నన్ను కొట్టడం అవసరమా? ఏంటి అది? ఈ సీన్లో నేను యాక్ట్ చేస్తే నా ఇమేజ్ పోతుంది సార్. ఇమేజ్ పోతుందా? ఎలా పోతుంది? ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయిన నన్ను కొత్తగా వచ్చిన ఒక హీరోయిన్ కొడితే అది నా ఫ్యాన్స్కి ఇష్టం ఉండదు సార్. ఏంటి అపర్ణ, ఇది నటనే కదా. ఒక ఆర్టిస్ట్ నటించడానికి వస్తే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసినట్టు నటించాలి. తనే నిజమైన ఆర్టిస్ట్. అదంతా నిజమే సార్, కానీ దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్, ప్లీజ్ అవాయిడ్ దిస్ సీన్. ఏమిటి అపర్ణ ఇలా మాట్లాడుతున్నావు? ఏమిటి నీ ప్రాబ్లం? సార్, షీ వాస్ మై సర్వెంట్ మేడ్. ఇట్స్ క్వైట్ డిస్గస్టింగ్ టు గెట్ స్లాప్ ఫ్రమ్ హర్ సార్. వెదర్ షీ వాస్ మై బాస్ ఆర్ ఐ వాస్ ఎ సర్వెంట్, వెన్ షీ కమ్స్ ఫర్ యాక్టింగ్ ఇట్స్ హర్ డ్యూటీ టు కోఆపరేట్ విత్ హర్ కోస్టార్. ఇంత సీనియర్ అయిన నువ్వు ఇలా మాట్లాడడం చాలా తప్పు. ఇక్కడ నిన్ను కొట్టేది సుప్రియా కాదు, ఈ సినిమాలోని క్యారెక్టరే. ఇంపాసిబుల్. టైం వేస్ట్ చేయకుండా త్వరగా కానివ్వు, లేదంటే నీ మీద ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మూర్తి సార్, డైలాగ్స్ ఒకసారి చెప్పు. ఓకే సార్. రెడీ? ఆ రెడీ సార్. ఆల్ లైట్స్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. 13:1 టేక్ 1 యాక్షన్. నా తమ్ముడిని లవ్ చేయడానికి నీకు ఏం అర్హత ఉంది? నీలాంటి నీతి జాతి లేని ఒక తిరుగుబోతుని పెళ్లి చేసుకోవడానికి నా ప్రాణం ఉన్నంత వరకు నేను అనుమతించను. బయటికి పోవే కుక్క. కట్. గుడ్. లైట్స్ ఆఫ్.
చాలా కాస్ట్లీ అయిన ఫారిన్ వైన్. బాంబేలో కలిసిన ఓ ఫ్రెండ్ ఇచ్చాడు. నాకొద్దు సార్. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అంతేకాదు రోజు కొంచెం వైన్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదట. ఒక్కసారి సిప్ చేసి చూడు. టేస్ట్ నచ్చకపోతే వద్దు. వద్దు సార్ ప్లీజ్. తాగి చూడు. తాగు. కొంచెం తాగు. స్లో స్లో. అమ్మో ఇది గ్రేప్ జ్యూస్ టేస్ట్ లాగే ఉంది. ఇంకొంచెం తాగు. ఇదిగో. ఏంటిది మంచినీళ్ళు తాగినట్టుగానా బయట తాగేది? కొంచెంసేపు పాడుకుంటాను. ఫెయింట్ అయిపోయి ఎలా ఉన్నాను. Thank you.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుప్రియా. ఎర్లీగా లేచావా? లేదు సార్, ఇప్పుడే లేచాను. నేను కాఫీ తీసుకొస్తాను. సుప్రియా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. సార్, నా బర్త్డే మీకు తెలుసా? పెద్ద స్టార్ బర్త్డే అంత ఈజీగా మర్చిపోతావా? ఓపెన్ చేయి. డైమండ్ నెక్లెస్ నాకు దక్కిన గొప్ప విలువైన గిఫ్ట్ సార్ ఇది. థ్యాంక్ యూ సార్. నన్ను ఇకపైన నువ్వు నన్ను సార్ అని పిలవడానికి వీల్లేదు. యూ కాల్ మీ ఆర్కే. నువ్వు నన్ను ఆర్కే అని పిలవడమే నాకు ఇష్టం. ఓ విధంగా ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు నుంచి నువ్వు నా లైఫ్లో ఒక భాగమైపోయావు. అది మాత్రమే కాదు, నా బిజినెస్లో కూడా నువ్వు ఈక్వల్ పార్ట్నర్ అయ్యావు. రామ్ కుమార్ సుప్రియ జీవితంలోకి అడుగు పెట్టాక ఆమె కెరియర్ గ్రాఫ్ త్వరగా పైకెదిగింది. బాంబేలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల హిందీ సినిమాల్లో కూడా నటించింది. దాంతో ఇండియాలోని అతి గొప్ప నటీమణుల్లో ఒకరిగా సుప్రియ పేరు తెచ్చుకుంది. ఇది ఆడుద్దండి బాబు, మెగా హిట్ అవుతాడు అనుకున్నారా? మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, నేను బాండు పేపర్ మీద రాసి సంతకం పెట్టి మరి ఇస్తాను ఏంటంటారా? అది కథ మొత్తం విన్నాక చెప్పండి చౌదరి గారు, మిగిలింది కూడా వినండి. ఇప్పటివరకు చూపించింది ట్రైల్డేన్ అన్నమాట. అసలు కథ ఎక్కడి నుంచే మొదలవుతుంది అన్నమాట. ఎప్పండి మరి, మొత్తం ఇప్పేసేయండి, ఇక దాపరంగా ఎందుకండి బాబా. నేను మీ సినిమాల్లో ఒకరు కూడా మిస్ చేయను. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు. థాంక్ యు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విశాఖపట్నం నుంచి వచ్చిన ఎంబీఏ స్టూడెంట్స్. ఓపెన్ గా చెప్తున్నాను, నాకు పెద్ద డ్రీమ్ మిమ్మల్ని చూడడం అనేది. దిస్ ఇస్ ఎ మెమరబుల్ డే ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. యా ష్యూర్. థాంక్ యు మ్యామ్. కెన్ యు రైట్ ఆన్ మై హార్ట్ ప్లీజ్? గుండె మీద రాస్తే చెరిగిపోదు కదా. నిజం చెప్పరా, నువ్వు మెడ్రాస్కి వెళ్ళడానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నది సుప్రీం చూడడానికేగా? మెడ్రాస్కి వెళ్తే ఛాన్స్ దొరికినప్పుడు నా ఫేవరెట్ యాక్ట్రెస్ని చూడకుండా ఉండటం నా వల్ల అవుతుందా? నిన్న ఆవిడ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రాణిస్తే కదా. దానికేం చేయాలో ఈ రాహుల్కి బాగా తెలుసమ్మా. చూడు, తిరిగి వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ మామా.
ఎవరు? ఐ యామ్ రాహుల్. మర్చిపోయారా నన్ను? ఊటీ షూటింగ్ స్పాట్ ఆటోగ్రాఫ్. ఐ రిమెంబర్. ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్విక్కడ? నేను అమెరికన్ కౌన్సిలేట్లో ఇంటర్వ్యూకి వచ్చాను. అన్నట్టు మీరుండేది ఇక్కడేనా? అవును. ఏమిటి అలా అడిగావు? ఏం లేదు, దిస్ ఇస్ మై హౌస్. రామ్ కుమార్ గారు ఇల్లు కదా? Yes. He's my dad. డాడీ ఈ బంగ్లాని మీకు రెంట్కిచ్చినట్టు నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చి 2 వీక్స్ అయింది. నాకు సంతోషంగా ఉంది. మీరు ఇంట్లో ఉంటున్నారంటే రామ్ కుమార్ బంగ్లా కూడా ఫేమస్ అవుతుంది. 1 మినిట్ రాహుల్ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఐ కేమ్ ఎర్లీ మార్నింగ్. నేను ఈ బంగ్లాని ఆర్టిస్ట్ సుప్రీకి రెంట్కిచ్చాను. నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు 2-3 రోజులు స్టే చేయడమే కానీ బంగ్లా లాక్ చేసే ఉంటోంది. సుప్రీ లేదా? ఉన్నారు, ఇప్పుడే పైకి వెళ్ళారు. అదిగో వచ్చారు. సుప్రియ, దిస్ మై సన్ రాహుల్. నాకు పరిచయం అయింది. అమెరికన్ కాన్సులేట్లో తనకొక ఇంటర్వ్యూ ఉంది. హైయర్ స్టడీస్కి యుఎస్కు వెళ్ళే ప్లాన్లో ఉన్నాడు. అవును, ఈరోజు షూటింగ్ లేదా? ఈరోజు నాకు మధ్యాహ్నం నుంచే షూటింగ్ ఉంది. నేను ఇక్కడ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చాను. ఏసీ వర్క్ చేయడం లేదని చెప్పారు కదా, నేను మెకానిక్కి ఫోన్ చేసి చెప్పనా? అతను వచ్చి చూశాడు, గ్యాస్ లీక్ అవుతోందని చెప్పి వెళ్ళాడు. ఓకే ఓకే రాహుల్, మనం హోటల్కి వెళదాం. మేము వెళ్ళొస్తాం. రా.
ఎగ్జామ్స్కు ముందు స్టడీ హాలిడేస్ ఇచ్చినా నువ్వు ఇంటికి రాలేదేంటి? ప్రాజెక్ట్ వర్క్ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఇంటర్వ్యూ అవగానే సాయంత్రమే ఊరికి వెళ్ళి అమ్మని చూశాక నువ్వు వైజాగ్ వెళితే చాలు. ఎస్ కమిన్. ఇదిగో 7:40 ట్రైన్. నువ్వు వెళ్ళేటప్పుడు రూమ్ లాక్ చేసి కీ కౌంటర్లో ఇవ్వు. 8:30 ఫ్లైట్లో నేను బాంబే వెళుతున్నాను. నేను త్వరగా వెళతాను, ఒకరిని కలవాలి. Yes! నేను ఈరోజు ఊరికి వెళ్ళను. ఐ వాంట్ టు మీట్ సుప్రియ. ఏ కిరణ్, నేను రాహుల్ని. నేను ఈరోజు సుప్రియని చూశానురా. హా, ఇంకో విషయం చెప్పానంటే నువ్వు పడిపోతావు అనుకో. రే, సుప్రియ ఇప్పుడు ఉండేది మా బంగ్లాలోనే. అవునరా, నిజం? నోను, నేను ఇప్పుడే అక్కడికి రావడం లేదు. సుప్రియతో కలిసి 2-3 సినిమాల్లో నటించిన తర్వాతే నేను అక్కడికి వచ్చేది. ఇది మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పరా? రేపు సుప్రియని కలిసిన తర్వాత ఫోన్ చేస్తాను, ఓకే? సుప్రియ, ఏంటి బాంబేకి వెళ్ళేదా? ఎయిర్పోర్ట్కి వెళుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇప్పుడు నేను వచ్చింది. ఏంటి? మన రిలేషన్షిప్ రాహుల్కి ఏమాత్రం తెలియకూడదు. వాడికి ఎలాంటి అనుమానం రాకూడదు. ఏంటి నువ్వు చాలా అప్సెట్గా ఉన్నావు? నీకింత పెద్ద కొడుకున్నాడనే విషయం ఇంతవరకు నాతో చెప్పలేదు. ఓ, అదే విషయం. నాకు కొడుకున్నాడనే విషయం నీకు ముందే చెప్పాను కదా. చిన్నవాడైనా పెద్దవాడైనా కొడుకు కొడుకేగా. నీ దగ్గర నేనేం దాచిపెట్టలేదు. డోంట్ టేక్ ఇట్ సీరియస్. హే, కమాన్, చీరప్. నేను వస్తాను. గుడ్ నైట్. రాహుల్, నువ్వు ఊరెళ్ళలేదా? లేదు, ఇంటర్వ్యూ ఈరోజు కూడా ఉంది. ఈవినింగ్ ట్రైన్కి ఊరికెళ్తున్నాను. ఏంటిలా ఉదయాన్నే వచ్చావు? మేడం, అలా వద్దు. ఇక నుంచి అలా పిలవటం మానేస్తాను. ఇలా మేడం అని పిలిస్తే ఏదో డిస్టెన్స్ ఫీల్ అవుతున్నాను. మీకెలా అనిపించడం లేదా? నువ్వు నాకన్నా యంగ్ కదా, కావాలంటే నన్ను అక్క అని పిలు. సారీ, I can't call you Akka. I like to call you Supriya. నా మనసులో ఉన్న కోరిక చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. మీరు తలుచుకుంటే జరుగుతుంది.
నాకు సినిమాలో నటించడానికి ఛాన్స్ ఇప్పించాలి. నటించడానికా? ఏంటి, సినిమాకి కావాల్సిన గ్లామర్ నాకు లేదా? గ్లామర్ కన్నా నటించడానికి టాలెంట్ కావాలి. అందరూ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకునే సినిమాలు యాక్ట్ చేస్తున్నారా? నా ఒపీనియన్, నువ్వు హైయర్ స్టడీస్ చేసిన తర్వాత యాక్టింగ్కి ట్రై చేస్తే చాలు, సినిమాల్లో ఎప్పుడు కావాలన్నా నటించవచ్చు. నా అంబిషన్ మీతో హీరోగా నటించాలన్నదే. ఏడు 7:40 ట్రైన్, 8 గంటలకు స్టేషన్కి వెళితే ట్రైన్ నీకోసం వెయిట్ చేయదని తెలీదా? అది కాదు డాడీ, నేను కరెక్ట్ టైంకి బయలుదేరాను. మౌంట్ రోడ్లో హెవీ ట్రాఫిక్ జామ్ అయింది, నేను స్టేషన్కి వెళ్లేసరికి ట్రైన్ జస్ట్ మూవ్ అయింది. కారణాలు ఎన్నైనా చెప్పచ్చు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం త్వరగా స్టార్ట్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. టైం ఎంతో విలువైంది, దాన్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించడం కుదరదు. అనవసరంగా టికెట్ వేస్ట్ అయింది కదా. సరేలే, ఇక నువ్వు ట్రైన్లో వెళ్ళొద్దు, రేపు మార్నింగ్ ఫ్లైట్కి టికెట్ చెప్పేస్తాను. అంటే మీరు రావడం లేదా? లేదు, నేను 2 రోజుల తర్వాత వస్తాను. మమ్మీతో నువ్వు ఈ మాట చెప్పు. హలో, ఏంటి రాహుల్? నేను ఊరికి వెళ్తున్నాను, ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను. మీ దగ్గరకు వచ్చి చెప్పాలని అనుకున్నాను, కానీ డాడీ నన్ను తిన్నగా ఎయిర్పోర్ట్లోనే డ్రాప్ చేశారు. మళ్ళీ నేను మెడ్రాస్ వస్తాను. ఎందుకు, ఇంటర్వ్యూ ఇంకా అవ్వలేదా? అదేమి లేదండి, మిమ్మల్ని కలవడానికి. రాహుల్, నేను వచ్చే నెలంతా ఊళ్ళో ఉండను, అవుట్డోర్ షూటింగ్కి వెళ్తున్నాను. రాహుల్, నువ్వు ఫోన్ పెట్టే, గెస్ట్ వచ్చారు. ఎవరు? రాహుల్, ఎయిర్పోర్ట్ నుంచి. వాడెందుకు చేశాడు? రాహుల్ సినిమాలో యాక్ట్ చేయాలట, నన్ను ఛాన్స్ ఇప్పించమన్నాడు. ఇడియట్, నువ్వు వాడినేమి ఎంకరేజ్ చేయొద్దు, వాడికి అసలు బుద్ధి అనేది లేదు. ఇవాళ మోహన్ గారు ఫోన్ చేశారు, ఫ్రైడే 2nd షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఆయన అడ్వాన్స్ తప్ప ఇంకేం ఇవ్వలేదు కదా, కొంచెం అమౌంట్ పంపించమని చెప్పు, ఆ తర్వాత వెళితే చాలు. సరే. బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి చెక్కులు కానీ డీడీలు కానీ ఉన్నాయా? ఉన్నాయి. నిన్ననే వస్తానన్నావు కదరా? వచ్చేవాడినే, కానీ ట్రైన్ మిస్ అయింది. ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటర్వ్యూ అయింది, పేపర్స్ ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. డాడీ రాలేదా? డాడీకి అక్కడ అర్జెంట్ పనుందట, 2 రోజులు ఆగొస్తారు. నువ్వు స్నానం చేసిరా, నేను టిఫిన్ రెడీ చేస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. ఆర్టిస్ట్ సుప్రియ. రూమ్ నెంబర్ 109. యా, దిస్ వే సార్. ఓకే. హలో. హే రాహుల్, నువ్వేంటి ఇక్కడ? మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, జస్ట్ 1 hour డ్రైవ్. రా. ఇక్కడికి షూటింగ్ వస్తున్నట్టు మీరు నాతో చెప్పలేదు. ఆ రోజు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, కూర్చో ఇప్పుడే వస్తాను. Oh, my God.
బ్యాగ్లో బాగుంది రాహుల్. వద్దు, దేంటి వేస్తాను. ఇంకా నయం తలకు దెబ్బ తగలలేదు. రాహుల్, నువ్వు వెళ్ళేదా? లేదు, మిమ్మల్ని పరిస్థితుల్లో ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాను? ఇట్స్ ఆల్ రైట్. బామ్ రాసిన తర్వాత నొప్పి కొంచెం తగ్గింది. మీరు నిద్రపోయారు కదా అని నేను మిమ్మల్ని పలకరించలేదు. పొద్దున్నే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటే మంచిది. నేను తీసుకెళ్తాను. నో, అదే వద్దు. అంత అవసరం ఏం లేదు. అవును, మీరేం తినలేదు కదా? ఏం తినాలనిపించట్లేదు, లేట్ అయింది కదా. నువ్వు తినేసి. ఓ, నాకేం వద్దు. అయ్యో, 12 అయిందా? ఇంత లేటుగా వెళ్తే అమ్మ తిడుతుంది. అయితే రేపు పొద్దున్నే వెళ్ళు. నువ్వు ఇక్కడే సిట్అవుట్ లో పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్.
నేనే దోచుకోనా పెదవుల్లో విరిసేటి ముద్దుల పువ్వుల్లో తేనెలేనే దోచుకోనా సరసము తీరగా సరసకు చేరగా చలికే చలి పెంచే వేడి కౌగిళ్ళ చలికే చలి పెంచే వేడి నీదురే కరువైనా నా కన్నులలో కలలోన నా చెలియ కనిపించే జాజుల్లి శృతి చేసి వెన్నలేనే పంచుకోనా ఇది వరకెరుగని అనుభవమే దురాయి ఈ రే తెలవార నీకు గగనమా ఈ రే తెలవార నీకు నిదురే కరువైనా నా కన్నులలో కలలోన నా చెలియ కనిపించే ఎదురే అరుదించి నా దేవి దివి నుంచి అనురాగ స్వరమేతో వినిపించే అనురాగ స్వరమేతో వినిపించే ఏమిటింత పొద్దున్న? నమస్కారం అమ్మా. నమస్కారం. ఉదయం 7 గంటలకే రెడీ అవ్వాలని చెప్పారు. లొకేషన్ చాలా దూరంగా ఉందంట. అలాగా? అవునమ్మా. నేను త్వరగా రెడీ అవుతాను. సరే. ఇతను నీకు తెలుసా? ఆర్కే గారి అబ్బాయి. తెలుసమ్మా. పొద్దున్నే షూటింగ్ ఉంది కదా. ఈరోజు లొకేషన్ కొంచెం దూరం అట. నేను త్వరగా రెడీ అవ్వాలి. సరే, నేను వెళ్ళొస్తాను. సుప్రియ ఎక్కడుంది? మేకప్ రూమ్లో ఉన్నారు సార్. ఓ మై గాడ్, నేను చేస్తున్నది నిజమేనా? నేను మీ ఇంటికి వెళ్ళాను, అక్కడే తెలిసింది నువ్వు ఇక్కడ షూటింగ్లో ఉన్నావని. ఎన్ని సంవత్సరాలైంది సార్ మిమ్మల్ని చూసి. నేను ఎన్నోసార్లు హైదరాబాద్కి వచ్చినప్పుడు మీకోసం వెతికాను. ఇల్లు షిఫ్ట్ చేశారని ఎవరో చెప్పారు. కూర్చోండి సార్. సొంతిల్లు లేని వాళ్ళు తరచు ఇల్లు మారుస్తూనే ఉంటారు. అసలు మీలో ఏ మార్పు లేదు, కాకపోతే ఒక్కటి, కొద్దిగా లావ్ అయ్యారు. నువ్విప్పుడు మాట్లాడడం బాగా నేర్చుకున్నావే. ఇదంతా కేవలం మీ దయే సార్. కూర్చో సార్. చెప్పండి, ఏంటి విశేషాలు? విశేషం అని చెప్పాలంటే ఎంతో గ్యాప్ తర్వాత నేను చిన్న సినిమా తీస్తున్నాను. చిల్డ్రన్ ఫిల్మా సార్ మీరు తీయబోతున్నది? అందులో నాకు వేషం లేదా? ఇంత పెద్ద హీరోయిన్ అయినా కూడా
నీ అమాయకత్వం ఏమాత్రం పోలేదు. అది నా బేసిక్ క్యారెక్టర్ కదా సార్, అదేలా మారుతుంది. నేను చిన్న సినిమా అని చెప్పింది నీలాంటి పెద్ద స్టార్స్ లేని ఓ లో బడ్జెట్ సినిమా. అంటే అవార్డ్ సినిమానా సార్? అయితే ఆ సినిమా చేయడానికి నాకు రెమ్యునరేషన్ ఏం వద్దు, ఒక అవార్డు ఇప్పిస్తారు కదా. ఆ ఇల్లు నువ్వు కొనుక్కున్నావా? లేదు సార్, అది ఆర్కే గారి ఇల్లు. ఆర్కే రామ్ కుమార్ అంతా నాకు తెలుసు. నీలాంటి ఇన్నసెంట్ అమ్మాయిలు చేసే పొరపాటు. ఆయనకి వేరే భార్య పిల్లలు ఉన్నారని నీకు తెలియదు కదా. సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు, మన టాపిక్ మార్చేద్దాం. కనీసం తినే తిండికి కూడా కథ లేకుండా ఉన్న నన్ను ఎంత పాపులారిటీ ఉన్న ఒక ఆర్టిస్ట్ని చేసింది మీరే. అలాంటి మీతో చెప్పుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్తో మొదలైంది సార్ మా స్నేహం. ఏ తోడు లేని అనుభవం లేని సుప్రియ అనే సాధారణమైన నటి యొక్క కెరియర్ గురించి తీసుకున్న ఇన్వాల్వ్మెంట్, కేర్, ఇవన్నీ ఏకమై ఆర్కేకి నాకు ఇలాంటి బంధం పెరగడానికి సిచ్యుయేషన్ ఏర్పరిచాయని అనిపిస్తోంది. దాంతో ఆయనకి పెళ్ళైందా పెళ్లి కాలేదా అని నేను ఆలోచించలేదు. ఎలాంటి సోషల్ ఫార్మాలిటీస్ లేకుండా, ఒక తాళి అనే బంధం లేకుండా, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకటిగా సాగిస్తున్న జీవితం. ఆర్కేకి భార్య పిల్లలున్న విషయం ఆయన మొదట నాకు చెప్పలేదు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడ్డారు. విషయం విన్నప్పుడు బాధ కలిగిన ఆర్కేని దూరం చేసుకోవడం నా వల్ల కాలేదు. క్యాలిక్యులేషన్ ఏమీ తెలియని నేను వేసే అంచనాలు కొన్నిసార్లు నెగటివ్ అవుతాయి, పాజిటివ్ అవుతాయి. అది నా ఫేట్ అని నేను అనుకున్నాను. నీ దృష్టిలో నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ కావచ్చు, బట్ నేనొక్కటే అడుగుతాను. నువ్వు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసావు? నీ చేతిలో ఏముంది? సొంతంగా ఒక ఇల్లు, కార్, బ్యాంక్ బ్యాలెన్స్? నథింగ్. ఇది సినిమా రంగం. ఒకవేళ రేపు నీకు అవకాశాలు తగ్గిపోయినా, నీ గ్లామర్ తగ్గిపోయినా, నీకు తోడుగా ఎవ్వరూ ఉండరు. ఈ ఆర్కే కూడా ఉండడు. నేను ఈ మాట నిన్ను బాధ పెట్టాలని అనడం లేదు, ఆ విధంగా జరగకుండా చూసుకో. ఇకనైనా నువ్వు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకో. డేట్స్ ఎప్పుడు, ఎన్ని రోజులు కావాలనేది నేను ఫోన్ చేసి చెప్తాను. సార్ ఓ 10 రోజులు ముందు చెప్తే చాలు, నేను అక్కడికి వచ్చేస్తాను. సరే. ఏమైంది, బాంబే నుంచి ఆ హిందీ పిక్చర్ ప్రొడ్యూసర్ కాల్ చేశారా? లేదు, రేపు డైరెక్టర్ వచ్చాక కాంటాక్ట్ చేస్తామని మేనేజర్ చెప్పారు. హిందీలో ఫస్ట్ ఎంట్రీ కాబట్టి కథ డెఫినెట్గా విని కమిట్ అవ్వడం మంచిది. ఇద్దరు హీరోయిన్స్ అని చెప్పారు కదా, ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆఫీస్ నుంచి సినాప్సిస్ పంపిస్తామని చెప్పారు, మంచి క్యారెక్టర్ కాకపోతే వదిలేద్దాం. ఈరోజు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ శర్మ గారు వచ్చి కలిశారు. ఆయన కొత్తగా ఓ సినిమా తీస్తున్నారు. అంటే నీ డేట్స్ కోసం వచ్చారా? అవును, ఆయన ఎంతో గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్నారు. నేను నాకు రెమ్యునరేషన్ వద్దని చెప్పాను. ఎందుకు అనవసరంగా అలాంటి ఆఫర్ ఇచ్చావు? వద్దొద్దు,
అలాంటి అవసరం ఏం లేదు. ఆయన పట్ల నీకు కృతజ్ఞత ఏమైనా ఉంటే తీసుకునే అమౌంట్లో డిస్కౌంట్ ఇస్తే చాలు. నేను ఆయనకి మాట ఇచ్చాను. ఇదే ఇదే నీతో ఉన్న ప్రాబ్లం. మనకి డబ్బు ఎంతో అవసరం ఉన్న సమయం ఇది. వచ్చే వాటిలో ఎన్నో చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. నీకు డబ్బింగ్ వర్క్ లేదు కదా, షూటింగ్ పూర్తవగానే బ్యాలెన్స్ అమౌంట్ క్యాష్గా తీసుకోమని చెప్తే నువ్వు వినడం లేదు. నీకు అందరితోనూ సెంటిమెంట్స్ కదా, రెమ్యునరేషన్ తీసుకునే విషయంలో నువ్వింకా ప్రొఫెషనల్ కాలేదు. రామ్ కుమార్ గారు ఉన్నారా? లేరు, అమ్మగారే ఉన్నారు. పిలవండి. సరే అమ్మగారు, మీకోసం ఎవరో వచ్చారు, మిమ్మల్ని కలవాలంట. ఎవరు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వీఆర్ కమింగ్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్. రామ్ కుమార్ గారు ఉన్నారా? ఆర్కే గారు లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్. ఏంటి విషయం? మేడం, లోన్ అకౌంట్లోకి 6 నెలలుగా పేమెంట్ ఏమీ రాలేదు. ఎన్ని రిమైండర్స్ పంపించినా దేనికి రెస్పాన్స్ లేదు. ఇంకా లేట్ అయితే ఈ ఇంటిని మేము జప్తు చేయాల్సి ఉంటుంది. అందువల్ల సార్ రాగానే బ్యాంక్ వచ్చి మేనేజర్ గారిని కలవమనండి. వస్తాం మేడం. ఓకే, సీ యూ మేడం. ఏమైంది, ఒంట్లో బాగాలేదా? ఈరోజు యూనియన్ బ్యాంక్ నుంచి కొంతమంది వచ్చారు. రిమైండ్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదని హార్కి వచ్చిన వెంటనే అర్జెంట్గా మేనేజర్ని కలవమని చెప్పెళ్ళారు. వాళ్ళకి మరో పనేమి లేదు, ఈ బ్యాంక్ వాళ్ళకి ఇవన్నీ ఫార్మాలిటీస్. ఈ ఇల్లు ఆఫీసు అన్ని తాకట్టు పెట్టేనా లోన్ తీసుకున్నది? అవును, సెక్యూరిటీ లేకుండా ఏ బ్యాంక్ అయినా లోన్ శాంక్షన్ చేస్తుందా? ఇది బిజినెస్ మ్యాన్ అందరూ చేసే పని. నా అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం విత్డ్రా చేస్తారు కదూ. నాకెందుకు చాలా భయంగా ఉంది. నా పేరున సొంతంగా ఒక ఇల్లు కూడా లేదు. ఇల్లు? ఇంకా ఇల్లెందుకు? ఇది నీకోసమే కదా. దీనికి వేరే హక్కుదారులు ఉన్నారు కదా ఊళ్ళో. లీగల్గా నేను మీకు ఏమీ కాను కదా. ఉన్నట్టుండి నీకెందుకు ఇలా అనిపించింది? ఎవరు నీలో ఈ అనుమానాలు రేకెత్తించారు? నువ్వు ఊహించుకుంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవి నాకు లేవు. బ్యాంకు విషయాలన్నీ నేను సాల్వ్ చేసుకుంటాను, దాని గురించి నువ్వేం దిగులు పడకు. కమాన్, రేపు నేను ఊరికి వెళుతున్నాను, 3-4 రోజుల తర్వాతే తిరిగి వస్తాను. హలో సుప్రియా, నేను రాహుల్ని. ఏంటి రాహుల్, మీరు ఉంటారో లేదో అనుకుంటూ ఫోన్ చేశాను. ఈరోజు షూటింగ్ లేదా? ఈరోజు మధ్యాహ్నం నుంచే షూటింగ్. ఇట్స్ ఫైన్, అందువల్లే ఇప్పుడు మాట్లాడడం వీలైందన్నమాట. నేనిప్పుడు ఊరు నుంచే మాట్లాడుతున్నాను, మంటే కాలేజ్కి వెళ్ళాలి, కానీ నేను వెళ్ళడం లేదు. ఎందుకని వెళ్ళడం లేదు?
I can't concentrate on anything, even in my studies. I have only Supriya in my mind. Rahul, what are you talking about? In your mind, there is no matter what you are talking about. In your mind, there is no matter what you are talking about. You are talking about your future. అనవసరంగా నీ ఫ్యూచర్ స్పాయిల్ చేసుకోకు. నా ప్రెసెంట్ ఫ్యూచర్ అన్ని మీరు మాత్రమే సుప్రియ. ఇంకా నా మనసును అదుపులో పెట్టుకోలేను. ఐ నీడ్ యు, ఐ లవ్ యు సుప్రియ. రాహుల్, ఇఫ్ యు గోనా టాక్ రబిష్ లైక్ దిస్ టు మీ, ఐల్ టెల్ దిస్ టు యువర్ డాడ్. నీ కొద్దిగా ఫ్రీగా మూవ్ అయినందుకు నువ్వు ఈరోజు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నావు. మరోసారి నాకు ఫోన్ చేయకో. సుప్రియ, 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 ఏంటి వెంటనే బయలుదేరమ్మని ఫోన్ చేసావు? మన రాహుల్ గురించి చెప్పడానికి. అది ఫోన్లోనే చెప్పొచ్చు కదా? ఫోన్లో చెప్పే విషయం కాదండి. వారం రోజుల క్రితం హాస్టల్ నుంచి వచ్చిన వాడు ఈ రోజే వెళ్ళాడు. అదే మీరొస్తున్నారని తెలిసి. వాడు ఇన్ని రోజులు ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాడికి చదువు మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. ఓసారి వాడు రూమ్లోకి వెళ్ళి చూడండి. రూమ్ నిండా సుప్రియ అనే హీరోయిన్ ఫోటోలు అతికించి పెట్టుకున్నాడు. గది నిండా ఏమిట్రా ఇది అని అడిగితే నేను అమ్మాయికి ఫ్యాన్ని మిక్సీని అని ఏదేదో చెప్తున్నాడు. పోయిన వారు పక్క ఊర్లో తన షూటింగ్ చూడడానికి వెళ్ళి రెండో రోజు మధ్యాహ్నానికి తిరిగి వచ్చాడు. దీనంతటికీ కారణం మీరే. అసలు ఎందుకు ఆ మెడ్రాస్ బంగ్లా ఆ హీరోని కద్దకిచ్చారు? అందువల్లే కదా వాడికి దాంతో పరిచయం అయింది. ఈ సినిమా వాళ్ళ గురించి చెప్పాలా? డబ్బున్న వాళ్ళు కంటపడితే జలగలా పట్టుకుంటారు. అందులోనూ మనవాడు చిన్నపిల్లాడు. జాగ్రత్త పడకపోతే. నేను వాడితో మాట్లాడతాను. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. సీతాలు, నేను ఆర్కేని. నమస్కారం. ఏంటి సార్? ఆ అవుట్డోర్ లొకేషన్కి సుప్రీ దగ్గరికి మా అబ్బాయి రాహుల్ వచ్చాడా? వచ్చారు సార్. ఆ రోజు నైట్ వాడు సుప్రీ రూమ్లోనే ఉన్నాడా? అది మరి నాకు అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. నాతో అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. అది సాయంకాలం వచ్చి రాత్రి అక్కడే ఉన్నారు. నేను ఉదయం రూమ్కి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఆయన రెస్ట్ చేసుకుని బయటికి వెళ్ళిపోయారు. సరే సార్, నేను చెప్పానన్న విషయం అమ్మగారికి చెప్పకండి సార్.
పూజకి నన్ను అవాయిడ్ చేయండి సార్. ఆ రోజు ఇక్కడ తమిళ సినిమా షూటింగ్ ఉంది. షూటింగ్ మొదలు పెట్టాక ఫస్ట్ డే నుంచి నేను అక్కడ ఉంటాను. యా ఓ నో 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 ప్రాబ్లం. కొత్త హీరోతో యాక్ట్ చేయడానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. యా అఫ్ కోర్స్ ఐల్ డూ దాట్. హౌ డెఫినెట్లీ. ఇంకా ఏంటి విశేషాలు? సార్ నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమిటి రాహుల్, బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చావు? నేనెందుకు వచ్చేదాన్ని కదా. నేను మాట్లాడుతుంటే ఎందుకు కట్ చేశారు? నువ్వు మాట్లాడిన మాటలు కంట్రోల్ తప్పాయని నాకు అనిపించింది, ముందుకే కట్ చేశాను. అసలు నేనేమంత తప్పుగా మాట్లాడాను? నాకు మీరంటే ఇష్టం చెప్పాను అంతేగా. Yes, I love you. I need you. రాహుల్, ఏమిటిది ఈ విషయం చెప్పడానికేనా ఈ సమయంలో ఇక్కడికి వచ్చింది? రాహుల్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను డాడీని పిలుస్తాను. నేను వెళ్ళను. నా మనసులో ఆలోచనల్లో మొత్తం నువ్వే ఉన్నావు. I'm crazy. I'm crazy about you. I love you. I love you, Supriya. Hey! I want you. Supriya. Hey! Come. I want you. Supriya. I love you, Supriya. Supriya. I love you, Supriya. Supriya. Come. లేదంటే మీ డాడీని పిలిచి ఎప్పుడు చెప్పేస్తాను. పిలు, డాడీని రానివ్వు. డాడీయే కాదు ఇంకెవరు వచ్చినా ఐ డోంట్ కేర్. ఐ కెన్ సర్వైవ్ వితౌట్ యూ, అదర్వైజ్ ఐ విల్ కిల్ మై సెల్ఫ్. గాంధీనగర్ వస్తావా? ఎక్కండి. ఎందుకొచ్చాడు? ఈ సమయంలో నీ బెడ్రూంలోకి వాడు వచ్చాడంటే వాడికి నీకు ఏంటి సంబంధం? రాహుల్, నీకేమవుతాడు? కొడుకే కదా. కొడుకు? నేను మరీ అంత ఫూల్ అనుకుంటున్నావా? అంటే నీ ఉద్దేశం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు. నీకేం అర్థం కాదు, అర్థమయ్యేలా ఎందులో వివరంగా రాశారు ఇదిగో.
నేను ఆర్టిస్ట్ని కావడం వల్ల ఇలాంటి గాసిప్స్ ఎన్నో వస్తాయి. వీటన్నిటినీ నువ్వు సీరియస్గా తీసుకుంటే నేనిక నటించను. ఆ అప్పర్న అరుణ్ కుమార్ కలిసి సృష్టించిన ఫేక్ న్యూస్ ఇది. నాన్సెన్స్! నువ్వు అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు ఒక రాత్రంతా రాహుల్ నీరుములోనే ఉన్నాడు. ఇది నిజం కాదని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. అందుకు సాలిడ్ ఎవిడెన్స్ నా దగ్గరుంది. ఏంటి, నోరు పడిపోయిందా? టెల్ మీ. నిజమే, నేను కాదనడం లేదు. రాహుల్ నా రూమ్లోనే ఉన్నాడు. కారణం అతన్ని కొడుకు కావడం వల్ల. బట్ దానికి అర్థం అతనితో నేను గడిపాననా? వద్దు, నువ్వేం చెప్పినా నేను ఇక నమ్మను. ఇప్పటికెన్నోసార్లు నీకు చెప్పాను వాడితో ఎలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోవద్దని. అయినా కూడా నాకు తెలియకుండా నువ్వు అది కంటిన్యూ చేశావు. వాడు నా కొడుకుని తెలుసు కూడా. యూ చీటెడ్ మీ. చాలా ఆపు. ఏమనుకుంటున్నావు, ఉచ్చ నీచాలు లేకుండా తండ్రి కొడుకులతో గడుపుతానా? అంత నీచురాల్ని కాను నేను. చీటింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నేను కాదు, నువ్వే నన్ను చీట్ చేశావు. నీకు భార్య కొడుకు ఉన్నారనే విషయం నాకు మొదట్లో నువ్వు చెప్పలేదు. తర్వాత ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని తెలుసా కూడా? నీ మీదున్న ప్రేమ నమ్మకాల వల్ల నేను నిన్ను ద్వేషించలేకపోయాను. ఇప్పుడు నా మీద నీకు నమ్మకం లేదని నువ్వు కనుక అనుకుంటే మన బంధం ఇంతటితో తెంచేసుకుందాం. విషయం, నేనింతవరకు సంపాదించిందంతా నేను నీకే అప్పగించాను. అదంతా నాకు తిరిగివ్వాలి. రాహుల్, 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 నువ్వెందుకు ఇప్పుడు సుప్రియ ఇంటికి వెళ్ళావు? నీకు తనకి సంబంధం ఏంటి? ఐ వాంట్ స్ట్రైట్ ఆన్సర్. టెల్ మీ. ఐ లవ్ సుప్రియా. ఐ వాంట్ హర్ టు బి మైన్. షట్ అప్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏయ్, తన ఒక యాక్ట్రెస్, నీకన్నా వయసులో పెద్దది. నువ్వు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించావా? ఫుల్. డాడీ, నువ్వు ఇష్టపడగానే సరిపోతుందా? ఎరా, తనకి నువ్వంటే ఇష్టం ఉండాలిగా. సుప్రియ కూడా ఇష్టమే, మీరు ఒప్పుకుంటే చాలు మాకు. ఇంపాసిబుల్, అది ఎప్పటికీ జరగదు. ఇక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండదు. పద, మన ఊరికి వెళదాం. రాను రాహుల్. రాను. ఐ కాంట్ లివ్ వితౌట్ హర్. రేయ్, నీకేమైనా మతిపోయిందిరా? రేయ్, I will end my life. Ray, Rahul. If I didn't get her. Ray, nee cheppedi vinra. Rahul. Rahul. Rahul, aago. Nee raa, Rahul. 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 ఆ తర్వాత నేను విన్నది సుప్రియ మరణించిందనే వార్తే. మొదట్లో అందరూ అదొక మర్డర్ అని అన్నారు.
ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా మార్చారు. తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మనిషి మనసు కదా, ఒక్క నిమిషం చాలు నిగ్రహం కోల్పోవడానికి. చూడండి, ఇదంతా విన్నాక ఇది ఆత్మహత్య అని నాకు అనిపించడం లేదు. ఏమైనా కానీ క్లైమాక్స్ మాత్రం కళ్ళు తిరిగేలాగా ఉండాలి, టోటల్ డిఫరెంట్గా ఉండాలి. ఆత్మహత్య అని కోర్టు నిర్ణయించిన కేసుది, మరో విధంగా మనం ఎలా విజువలైజ్ చేయగలం? దాని గురించి ఎందుకు ఆలోచిస్తారండి? క్లైమాక్స్ చూసి జనం థ్రిల్ అయిపోవాలంతే. ఇదిగో రైటరో, నువ్వు ఇక కింద కూసోకుండా క్లైమాక్స్ మీదే కూసో. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్ నేనిస్తాను. సుప్రియా, నిన్న జరిగింది నువ్వు మనసులో పెట్టుకోకు. నేను పూర్తిగా అపార్థం చేసుకున్నాను, బాధ పెట్టాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. రాహుల్, వాడి వయస్సు, ఒక యాక్ట్రెస్తో వాడికి ఏర్పడిన ఇన్ఫాక్చుయేషన్, దానివల్ల ఏర్పడిన ఒక ఆసక్తి వాడి చేత ఏదేదో చేయించింది. ఇక ఆ విధంగా ఏం జరగదు. ఎంతైనా వాడు నా కొడుకు కదా, వాణ్ణి నేను వదులుకోలేనుగా. నువ్వు నన్ను ద్వేషించుకు. Hey!
Sorry, dear. I had to do this. Because I have no other choice.